విశాఖ జిల్లా పెదబైలు మండలం కిత్తుకొండ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణ సక్రమంగా చేయడం లేదని సరైన రికార్డ్ సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి మార్పు రాకపోవడంతో ఎంఈఓ సింహాచలం ఎంపీటీసీ బొంజుబాబు సర్పంచ్ మాధవరావు ఆధ్వర్యంలో విధులు సక్రమంగా నిర్వహించిన వారిపై విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రతిరోజు సక్రమంగా అమలు కావడం లేదని గ్రామస్తులు తల్లిదండ్రులు తెలియజేశారు. స్కూల్ పిల్లలకు వచ్చే కోడిగుడ్లు కూడా టీచర్స్ తీసుకువెళ్లిపోతున్నారని వాపోయారు. విద్యార్థులకు విద్య అందించడంలో ఉపాధ్యాయులు ముందు స్థానంలో ఉండాలి. విద్యార్థులకు విద్య రాకపోతే ఉపాధ్యాయులు సమగ్ర కార్యాచరణ చేసుకుని విద్య నేర్పించండి. కానీ ఇక్కడ విద్యార్థులకు ఏమీ రావట్లేదని తల్లిదండ్రులు అడగాలి. కానీ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మీ పిల్లలకి ఏమీ రావటం లేదని తెలియజేయడం చాలా బాధాకరమని తెలియజేశారు. నా పేరు బుండదశగా స్కూల్లో పనిచేస్తున్నాను. సూపర్ గా పాతికొని పడింది. మీకు నెలకు జీతం ఎంత అమ్మా? లేదు బాబు చెప్పాదు. అలాగే తెలీదా మీకు బిల్ ఎంత పడింది? రెండు సంవత్సరాలు చేస్తే పాతికేలు పడింది. మీకు ఎంత పాతికేలు కూడా ఇస్తారా మీకు? లేదు ఐదు వేలు మేడం కి ఇచ్చాను. 20,000 నేను తీసుకున్నాను. 5,000 దేనికి ఇచ్చారు మేడం కి? ఏమో తెలియదు నాకు. 10,000 అని 10,000 అడిగారా? డిమాండ్ పెట్టింది కానీ 5,000 ఇచ్చారు. మీరు అడిగారా 10,000 దేనికని? లేదు అడగలేదు. అంటే కష్టం ఏది మాట్లాడు. ఎంత ఇచ్చారు మేడం కి? 5,000 ఇచ్చారా? 5,000 ఇచ్చారు. దేని గురించి అనేసి మీరు అడగలేదు? అడగలేదు. నేను ఇవ్వాను చేసిన మనిషి నేను. నీకు ఎలాగ ఇచ్చానంత కూడా దుఃఖ కూడా లేదు. 10,000 నాకు ఇవ్వాల్సింది నువ్వు ఎలాగ ఇవ్వవు అని నాతో డిమాండ్ అయ్యా. నాకు మళ్ళీ నేను తిరిగి అడగలేదు ఏం దాకా ఏందికి అన్నట్టు ఇలాగా నేను చెప్పలేదు. అలాగే ఇచ్చేసాను. మరి కిత్తుకొండ పంచాయతీ కిత్తుకొండ గ్రామం. కిత్తుకొండ గ్రామంలో మా స్కూల్ కిత్తుకొండ గ్రామం స్కూల్లో పిల్లలకి అసలు టీచర్ సరిగ్గా చెప్పట్లేదు. హోంవర్క్ ఏమి ఇవ్వట్లేదు పిల్లలకి. టైంకి రావట్లేదు టీచర్ కూడా. సరిగ్గా పిల్లలకి ఏం నేర్పించట్లేదు. అందుకనే టీచర్ కొద్దిగా పిల్లలకి నీట్గా చెప్పాలని అందుకని ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. నా పేరు బుంజుబాబు. ఇక్కడ స్థానిక ఎంపీటీసీ చెరవేలు సీరకొండ పంచాయతీ. ఈరోజు ఈ కిత్తుకొండ గ్రామంలో ఈ స్కూల్ పిల్లల యొక్క పేరెంట్స్ కంప్లైంట్ కొరకు నేను మరియు మా స్థానిక సర్పంచ్ గారు మీటింగ్ రావడం జరిగింది. అలాగే స్థానిక ఎంఈఓ గారికి కూడా మేము కబుర్ పంపించి వారికి కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఈరోజు విజిట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి టీచర్ గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ ఈ స్కూల్ విద్యార్థుల్లో కానీ స్కూల్ స్థితిగతులు కానీ ఏమాత్రం మార్పు లేదు. ఇదే ఈ టీచర్ మీద గతంలో కూడా ఎంఈఓ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పనితీరు బాగోలేదని టైంకి రావడం లేదని చెప్పి విద్య సరిగ్గా పిల్లలకి విద్యా బోధన సరిగ్గా లేదని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సాక్షాత్ ఎంఈఓ గారు మా ఊరికి వచ్చి పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినా సరే ఆ పేరెంట్స్ మీటింగ్ కూడా అక్కడ రాకపోవడం, ఇంతకుముందు పనిచేసిన స్వీపర్ దగ్గర 10,000 లంచం అడగడం, ఆవిడ సార్ ఆవిడకి ఇవ్వడం అంటే ఇవ్వడానికి 10,000 లంచం అడిగితే ఆవిడ 5,000 ఇచ్చినా సరే ఆవిడ ఒప్పుకోలేదు మేడం గారు. ఆ విషయం కూడా ఇంతకుముందు ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్లి అది కనీసం తిరిగి ఇచ్చేసేయమని చెప్పాం. ఆ డబ్బులు కూడా ఇప్పుడు దాకా స్వీపర్కి ఇవ్వలేదు. ఆ డబ్బుల గురించి అడిగితే ఆవిడ ఏమొచ్చి ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి ఏదో పని చేయించడానికి సున్నా చేయించడం తీసామన్నారు. అలాగే స్కూల్ పండు ఏం చేశానని అడిగితే కుర్చీలు ఏదో కొన్నామంటున్నారు. ఇక్కడ చూస్తే కుర్చీ లేదు కదా, టేబుల్ లేదు, మినిమం మెయింటెనెన్స్ లేదు, ఫర్నిచర్ లేదు, ఏం లేదు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా లేదు. ఈరోజు 2-3 తరగతి చదువుతున్న పిల్లలకి కనీసం ఏబీసీలు రాని పరిస్థితి. ఎంఈఓ గారు కూడా ఇప్పుడు పిల్లల్ని లేపి అడగడం జరిగింది. మీకేమొచ్చు చెప్పండి అంటే ఏమి చెప్పలేని పరిస్థితులు ఉన్నారు పిల్లలు. మరి స్థానికంగా ఉన్నటువంటి ఈ పేరెంట్స్ కూడా వచ్చి పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి మా పిల్లలకి మీరు సరిగ్గా చదువు నేర్పించడం లేదు కొంచెం చూడండి అని అడిగితే ఎదురు తిరిగి వాళ్ళకే ఈవిడ మీరే తప్పన్నట్టు మీరే నేర్పించాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్ పరిస్థితి మారాలన్నా ఈ విద్యార్థులు బాగుపడాలన్నా ముందు ఈ టీచర్ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము స్థానిక ప్రజాప్రతినిధులుగా అడుగుతున్నాం. ఇప్పటికి కూడా వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ ఏ పిల్లవాడికి కూడా మినిమం స్టాండర్డ్స్ లేకపోవడం చాలా బాధకరం. ఇదే విషయం మేము ఫర్దర్గా పిఓ గారికి అలాగే డిఓ గారికి కూడా కంప్లైంట్ చేయడానికి
తరవల్ మండలం ఎంపీఎస్ కిత్తుకొండ గ్రామంలో మేము సర్పంచ్ గారు అలాగే బిటిఎస్ గారు సమక్షంలో మేము అంతా కూడా స్కూల్లో సందర్శించడం జరిగింది. ఈ సందర్శించినప్పుడు ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా మేము చదువు ఏ విధంగా జరుగుతున్నాయి అలాగే మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అమలవుతున్నాయి వీటి మీద మేము పర్యవేక్షణ చేయడం కోసం మేము రావడం జరిగింది ప్రజాప్రతినిధులతో. సో దీంట్లో మేము పరిశీలించినప్పుడు పాఠశాల యొక్క రికార్డ్స్ అలాగే విద్యార్థుల యొక్క సామర్థ్యాల మీద పరిశీలించే జరిగింది. కొంతమంది విద్యార్థులలో కనీస సామర్థ్యం సాధించలేకపోవడంతో విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుని సాధించమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే పేరెంట్స్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడంతో ఆ కంప్లైంట్స్ అన్ని కూడా మేము అందరూ కూడా దాన్ని పరిశీలించి దానిపై తనపై చర్యలు తీసుకోవడానికి మేము అందరూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదిగొండ గ్రామ పంచాయతీకి చెందిన ఇదిగొండ గ్రామ కాపురస్తులు గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఇక్కడికి విజిట్గా విజిట్ చేయడానికి రావడం జరిగింది. స్కూల్ పంక్చువల్ టైము 9 గంటలు అయితే పావు తక్కువ 9 గంటలకి మేడం గారు స్కూల్లో హాజరై ఉండాల. మరి అలాగే ట్రయల్ చేసి ట్రయల్ ఆఫ్టర్ ట్రయల్ తర్వాత 9:30కి స్కూల్ జరగాలని చెప్పేసి ఆర్డర్ ఉంటుంది. ఎమ్మీ వారికి ఎదురైన కోరగా పాత 9 కల్లా మేడం గారు ఉన్నారా. ఆ తర్వాత ట్రయల్ అయిపోయిన తర్వాత 9 గంటలకి స్కూల్ ప్రారంభం కావాలని చెప్పేసి ఎమ్మీ గారు టైమింగ్స్ చెప్తున్నారు. మరి దీనికి విరుద్ధంగా ఇక్కడ టీచర్ వ్యవహరిస్తుంది. మరి ఇక్కడికి మేము ఏదో పని మీద ఈ గ్రామంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మరి 10:30, 10:30 ఈ టైంలో రావడం మేము చాలా చాలా చూడడం జరిగింది. అయినా సరే మాది మార్పు చెందుతామేమో అని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. అయినా ఆవిడ తాలూకు ప్రవర్తన మారకపోవడంతో ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం అలాగే ఎంఈఏ వారితో కూడా కబురెట్టి పిలిపించి ఇక్కడికి మరి పిల్లల తాలూకు స్టాండర్డ్ ఎంత ఉందో తెలుసుకోవడం జరిగింది. దీన్ని 1, 2, 3 తరగతుల పిల్లల్ని మరి ఇంటర్గ్రేట్ చేయించినప్పుడు కనీసం ఏబీసీలు కూడా లైన్గా చెప్పలేని పరిస్థితి. అలాగే వందే మాతరం చెప్పడం కూడా మరి కామ పోలీస్ స్టాపులు లేకుండా ఏకతాటిగా మరి దానికి పద్ధతి పాటు లేకుండా నేర్పించే పరిస్థితి. మరి ఈ విధంగా మరి పిల్లల్ని టీచర్ నేర్పడం జరుగుతుంది. కాబట్టి మరి వెంటనే ఎంఏ గారు మరి వాళ్ళని వాళ్ళ అన్నల్లో మరి వాళ్ళకి మరి పనిష్మెంట్ తీసుకుంటారని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బొంజిబాబు. స్థానిక హెడ్ క్వార్టర్ పెదవేలు సీతకొండ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఎంపీటీసీ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీఎస్ స్కూల్ కిత్తుకొండ ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మరి మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సాక్షాత్ ఎంపీటీసీ స్థానిక సర్పంచ్ విజిటింగ్ వచ్చినా సరే మేము ఉదయం 8:30కి వచ్చామండి ఇక్కడ కూర్చున్నాం స్కూల్ టైం అప్పుడే కదా స్టార్ట్ అవుతుందని చెప్పి 8:30కి వచ్చినా సరే టీచర్ గారు 9:30కి రావడం జరిగింది. కనీసం వచ్చినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఆవిడ పనేది ఆవిడ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుతూ చాలా కేర్లెస్గా ప్రవర్తించారు. రికార్డ్స్ మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నది. ఏ రికార్డ్స్ కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి. దాని గురించి అడిగితే చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు జరగటం లేదు. గతంలో ఇదే టీచర్ మీద స్థానిక ప్రజలు ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసినప్పుడు ఆయన కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మేడం మరీ దారుణంగా తయారయ్యారు. ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
అందుకనే ఇంకా మేము ఈ రోజు సాక్షాత్ ఎన్నో గారి సమక్షంలోనే విచారణ జరపడం జరిగింది. ఫర్దర్గా ఈ పరిస్థితులన్నింటి మీద ఐటీడీఓ పిఓ గారిని డిఓ గారిని కలుస్తామని కోరుతున్నాం. కౌంటర్ క్యాష్ అంటే ఆఫీసెస్లో ఎంతవరకు ఉంటుందో అదేమన్నా పూర్తిగా చూడాల్సి ఉంది. కొంతమంది అనధికార వ్యక్తులు కూడా కనిపించారన్నారు ఆఫీసులో. అనధికార వ్యక్తులు ఇప్పుడు లేదా రిజిస్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎగ్జామ్ చేసి పంపించేసారు సార్. ఒక 6000 ఒకళ్ళ దగ్గర ఉన్నాయన్నారు సార్. 6000 అది వాళ్ళంతా కూడా మళ్ళీ మనకి సర్వేయర్ ఆఫీస్లో 6000 ఉన్నాయని ఎందు నిమిత్తం తెచ్చారు ఏంటి అనేది అది మీ నోటీస్కి వచ్చిందా సార్? అది సర్వేయర్ ఆఫీస్లో 6000 ఉన్నాయని వచ్చింది. పర్సనల్ క్యాష్ తెచ్చుకుంటారు కదా. ఓకే ఓకే నో ప్రాబ్లం. అది ఎంక్వైరీ దాని నిమిత్తం ఎంక్వైరీ చేసి ఓకే థ్యాంక్ యూ.